విశేషాలు అంటే ఉంటే నువ్వే చెప్పాలి. సో వెకేషన్స్ ఢిల్లీలో కదా, ఎలా ఎంజాయ్ చేసావు? ఏం ఎంజాయ్ రా బాబు, అసలు ఏం చేయలేదు, చలి దొబ్బేసింది ఫుల్గా. సమ్మర్లో చలి ఏంట్రా? అక్కడ చలి 4 డిగ్రీలు పోయా, బాడీలో ప్రతి పార్ట్ లిటరల్లీ లాక్డ్. కదలగలిగితే ఒట్టురా బాబు. అవును, శ్రీకాంత్ కలిసావా? లేదురా, వచ్చిరాగల నేనే కలుస్తున్నా. అడితో మనం మాట్లాడాను, పిల్లడు ప్రస్తుతం కొంచెం బాధలో ఉన్నాడు. తెలుసు. ఏం తెలుసు? అదేరా, అమ్మకి ప్రపోజ్ చేస్తే నువ్వు చెప్పేసింది కదా. నీకెలా తెలుసు ఆ విషయం? అప్పుడు ఆడ అమ్మకి ప్రపోజ్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. రైట్ రైట్, ఆడుతూ ఉన్నావు కదా ఆ రోజు నువ్వు. ఏమైందిరా అసలు ఆ రోజు? వాడిని అడుగుతుంటే ఒక ముక్క చెప్పట్లేదు మాకు. యాజ్ యూజువల్, వీడు వెళ్ళాడు, అమ్మకి ప్రపోజ్ చేశాడు, అమ్మే నువ్వు చెప్పేసింది. ఆ తర్వాత మనోడ బాటిల్ లేపాడు. అబ్బో, ఫార్మాలిటీ నేను తాగాలి కాబట్టి నేను మొదలెట్టాను. ఆ తర్వాత అరగంట ఎక్కువ నాకే ఎక్కింది రోయ్. కానీ రా, ఒక పాయింట్ దగ్గర నాకన్నా మంచోడు ఈ లోకంలోనే లేడని మొదలెట్టాడు రా. అక్కడ జరాకు వచ్చింది. ఇంకా ఆ తర్వాత వాడికి ఎక్కేసింది, నాకు ఎక్కేసింది. వాడిని వాడు రూమ్ డ్రాప్ చేసి నా రూమ్కి వెళ్ళిపోయాను. అంత తాగేసినప్పుడు నువ్వు బండి డ్రైవ్ చేయడం ఏంట్రా? నాకేం వద్దురా, ఎంత తాగినా స్టడీగా ఉంటాను. రే, మనం చేసిన తప్పుల వల్ల మనం బాధపడినా పర్లేదు, కానీ దానివల్ల వేరే వాళ్ళు పర్యవసనాన్ని అనుమించడంత కరెక్ట్ చెప్పు. నేను ఇప్పుడే లేచి వచ్చాను, నువ్వు ఎలా మాట్లాడితే ఇలా వెళ్ళిపోతాను. కొంచెం తెలుగులో మాట్లాడే. నేను అనేది ఏంటంటే, నీ గురించి ఆలోచించుకున్న స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు, కనీసం వేరే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు కదా. ఒక్క నిమిషం, నేను తాగేసి నడిపితే నాకేం అవ్వాలి, కానీ వేరే వాళ్ళు కావడం ఏంటి? ఒక చిన్న కథ చెప్పనా? కాన్సిక్వెన్సెస్, తెలుగులో పర్యవసనం అని అంటారు. మీకు తెలుసా, మనం తెలియకుండానే చాలా విషయాలు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, ఏముందిలే అన్న ఒక మాటతో. కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఎప్పుడు ఆలోచించాం. ఎవరికైనా దీని గురించి అర్థమయ్యేట్లు చెప్తా ఉంటే వినేంత టైం ఎవరి గురించి చెప్పండి. తన పేరు ఉదయ్ సాగర్, బెంగళూరు ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. వెకేషన్స్ కనిపి వైజాగ్ వచ్చాడు. వీడు అందరిలాంటి కుర్రాడు, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అన్ యాటిట్యూడ్. తన లైఫ్ చాలా బిందాస్గా గడిచిపోయేది. పొద్దున్నే లేగడం, బ్రేక్ఫాస్ట్, ఎక్సర్సైజ్, ఫ్రెండ్స్తో తిరగడం, యూనో ఎవ్రీడే రొటీన్. పార్టీకి వెళ్ళాడంటే ఇంకా రోజు అరాచకం చేసి రావాల్సిందే. కాన్సిక్వెన్సెస్, నేను కూడా వీడియో చెప్పి ఆలోచించేవాడు కాదు. మన అందరి లైఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది, అది ఫేస్ చేసిన తర్వాత వెనవ ద సేమ్, మొత్తం మారిపోద్ది. అలాంటి ఒక సిచ్యువేషన్ సాగర్ కూడా తన లైఫ్లో ఫేస్ చేశాడు. సారీ బాస్, సారీ చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏం బాబు, పర్లేదా? అతికి వెళ్ళగలవా కొంచెం? ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అది కాదు, కొంచెం ఎక్కువ రేటు ఉంది చూసుకో, నడపగలవలేదు. నా సంగతి నేను చూసుకోగలను బాబాయ్, అయినా మీరు ఈ టైంలో వచ్చింది కూడా తాగడానికే కదా. నేను తాగడానికి రాలేదు బాబు, మా వాడు లోపల తాగుతున్నాడు, వాడి గురించి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. బాబాయ్, నేను మీ వాడి టైప్ కాదు, నాకు ఎంత ఎక్కిసినా నేను మేనేజ్ చేసుకోగలను. సరే, నీ ఇష్టం. ఆ పిల్లవాళ్ళ తల్లిని గుద్దేసినోడు కూడా ఇలా అనుకునే డ్రైవ్ చేశాడు. యాక్సిడెంట్ చేస్తానని వాడు అనుకోలేదు, కానీ జరిగింది.
పిల్లవాడు మదర్ని యాక్సిడెంట్ చేసిన వాడు కూడా నీలాగే తాగి డ్రైవ్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. అసలు ఇదంతా మీకెలా తెలుసు? నువ్వు ఆ పాపతో షాప్లో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను అనుకో, ఆ విధంగా తెలుసు. సరే మరి వెయిట్. అసలు అమ్మాయి వాళ్ళ మదర్కి ఏమైంది? అసలు జరిగింది ఏంటి? ఓకే హేమంత్, ఇక్కడ నువ్వు కొంచెం జాగ్రత్తగా నాలరా. ఈ సీన్లో నేను క్యాషియర్, నువ్వేమో సేల్స్ బాయ్. అదేంటి అది, నేనే క్యాషియర్ కావచ్చు కదా? అరే నీకు ఇప్పుడు డెసిగ్నేషన్ కావాలా కథ కావాలరా? ఓకే ఓకే, కథ కావాలి. మూసుకొని నిన్ను. ఎవడు లేడేంటి? అన్నిసార్లు లేపాలా? పనిగా ఉంది కదరా. లేదు, ముందు కాదు చెప్, కామెడీ తర్వాత. ఏం కావాలి సార్? యాక్స్ చూపించమ్మా. సింథాల్ క్యాష్ కౌంటర్ ఎక్కడ? అదిగో అక్కడ సార్. మొత్తం సరిగ్గా లెక్క పెట్టాను నాన్న, నువ్వు తెచ్చిన డబ్బులు సరిపోవట్లేదు. మళ్ళీ లెక్క పెట్టండి. అబ్బా లెక్క పెట్టాను, ఐ మీన్ దాని కాస్ట్ 550, నువ్వు తెచ్చిందేమో 450. సరిపోవట్లేదు డబ్బులు. ఎక్స్క్యూజ్ మీ, వాడికి లెక్క పెట్టడం రావట్లేదు, మీరు లెక్క పెడతారా? ఒక నిమిషం, వుడ్ యూ ప్యాక్ దిస్ ఫర్ మీ? ఇట్స్ 450. అదే చెప్పాలని ట్రై చేస్తున్నాను, దాన్ని తెచ్చిన డబ్బులు సరిపోలేదు. సారీ నాన్న, తను చెప్పింది నిజమే. హే, వాట్స్ యువర్ నేమ్? ఇషిత. ఈ బొమ్మ ఎవరికి కొంటున్నావు? అది మా తమ్ముడికి అనుకుంటున్నాను. డాడీ చెప్పారు మమ్మీ తమ్ముడిని కలడానికి వెళ్తుందని. మరి తను ఎక్కడున్నాడు? తను దేవుడి దగ్గర ఉన్నాడంట. తర్వాత ఏమైంది? అసలు వాళ్ళ మదర్ ఎలా చనిపోయారు? ఎవరు నువ్వు, ఎప్పుడు వచ్చావు? ఆగదు పాప, ఎవరిని ఇక్కడ కూర్చున్నావు? అంటే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను ఇందాక నుండి అక్కడ కూర్చొని వింటున్నాను. మీరు చాలా డీప్ కన్వర్జేషన్లో ఉన్నట్టున్నారు, సో అందుకే నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను. నేను ఇక్కడికి రావడం కూడా మీరు పట్టించుకోలేదు. ఓకే, మీరు విన్నది కరెక్టే, పిల్లవాళ్ళు తమ్ముడు చనిపోయాడు. అసలు జరిగింది ఏంటి అనేది మాకు కూడా తెలియదు, కానీ దానివల్ల సాగర్ డిస్టర్బ్ అయ్యాడు అనేది మాత్రం నిజం. అవడానికి కూడా ఒక కారణం ఉందిలేండి. ఇంత చిన్నపిల్ల ఈ వయసులో అంత బాధను తట్టుకుందంటే అసలు ఆలోచన చాలా బాధను కలిగిస్తుంది. వాళ్ళ మదర్కి ఏమైంది అనేది మాకు ఎప్పుడు తెలిసిందంటే, ఆ పిల్లవాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే, చాలా అందమైన ఫ్యామిలీ. ఆ పిల్ల కూడా చాలా చురుగ్గా ఉండేది. వాడికి ఉదయాన్నే తాగేసి డ్రైవ్ చేయాలని ఎందుకు అనిపించిందో, పార్క్ చేసుకున్న కన్ను గుర్తేసి క్షణాల్లో అంతా జరిగిపోయింది. ఆ పిల్లవాడు అక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఆవిడ నిన్నాళ్ళు లైఫ్ సపోర్ట్ మీద బతికించారు, డాక్టర్లు కూడా ఏమి చేయలేమని సార్. ఎనీహో అదిగో మావాడు వచ్చేస్తున్నాడు, ఎందుకైనా మంచిది,
జాగ్రత్తగా ఉంటాను ట్రేజీ, చూసుకో. ఎవరది? నేను వెళ్ళారా కారుకు. మరి పిల్ల సంగతి ఏంటి? వాళ్ళ బ్రదర్ గురించి చెప్పిన తర్వాత సాగర్ ఏం చేశారు? ఇషిత, ఇలా రామ్మా. ఇందాక డబ్బులు సరిగ్గా లెక్క పెట్టినట్లేదు, మళ్ళీ ఒకసారి లెక్క పెడతాను. నేను ఒక బొమ్మ కొనుక్కుందాం అనుకుంటున్నాను, నా కోసం ఏదైనా సెలెక్ట్ చేస్తావా? తీసుకోనమ్మా, కంగారు పడకు, ఏదో సెలెక్ట్ చేయి. ఏ బొమ్మ కాదు, దా ఇలా వచ్చే. యాక్చువల్లీ ఇవి ఎక్కువ ఉన్నాయి అమ్మా డబ్బులు, ఇందాక సరిగ్గా లెక్క పెట్టినట్లేదు. సో బేసిక్గా నువ్వు అనేది ఏంటంటే తాడడం వల్ల నేను కాన్సిక్వెన్స్ వస్తున్నాయి, అంటే నేను తాడడం మానేమంటున్నావు, అంతేనా? తాగడం మానేమని నేను నీకు చెప్పలేదా? మరి ఎంతసేపు ఇదంతా ఎందుకు చెప్పినట్టు? మీకు గుర్తుందా, చిన్నప్పుడు క్లాస్లో గొడవ చేస్తే టీచర్ ఒక మారల్ స్టోరీ చెప్పేవారు, లేదంటే ఒక హితోపదేశం లాంటిది. మీ పేరెంట్స్ ఇలా కష్టపడుతున్నారు, వాళ్ళ పరువు ఇలా నిలబెట్టాలని చెప్పేసి. అవును, కానీ చెప్పిన 2 గంటలు బాగానే ఉంటాం కదా. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్, కాకపోతే ఇందాక మీద ఎక్కువ గాల్ చేస్తాము. రైట్, దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఎవడు వినే స్టేజ్లో లేడు, అది చిన్నపిల్లడు కానివ్వండి, పెద్దోడు కానివ్వండి, మన ఏజ్ గ్రూప్ వాడు కానివ్వండి, ఎవడు లేడు. బట్ వీడు ఉన్నాడు కదా, రిపీట్ బాగా తాగేసి బండి నడపాలనుకున్నప్పుడు నేను గుర్తొస్తాను, నేను చెప్పిన కథ గుర్తొస్తుంది. ఇప్పుడు బండి తీయాలా వద్దా అన్న డెసిషన్ వీడి చేతిలో ఉంటుంది. చిన్నప్పుడు విన్న కథను మర్చిపోవచ్చేమోరా, కానీ దాని సారాంశం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నువ్వు ఏ సిచ్యువేషన్ అయితే కథను విన్నావు, మళ్ళీ ఆ సిచ్యువేషన్ నీ లైఫ్లోకి వస్తుంది. కానీ ఆ రోజు మళ్ళీ ఆ తప్పును రిపీట్ చేయాలా వద్దా అన్న డెసిషన్ నీ చేతిలో ఉంటుంది. ఐ నాట్ ట్రైయింగ్ టు చేంజ్ ఎనీవన్, మాటలో చెప్తే వింటారంటే ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది. ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు గివ్ హిమ్ ఎ థాట్. మరి నీ ఫ్రెండ్కి ఆ థాట్ వచ్చిందా? ఏంటి అంటే, ఇప్పుడు అన్నావు కదా లైఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్కి మనం ఒక కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలి. సో నీ ఫ్రెండ్ ఏం డిసిజన్ తీసుకున్నాడు? సో అర్ధరాత్రి తన ఫ్రెండ్కి కాల్ చేస్తే తను వచ్చాడంటావా? ఇప్పుడు ప్రపంచంలో అడ్డమైన పనులకి ఫ్రెండ్స్ని వాడుకుంటాం కదా, ఇలాంటి వాడికి ఎందుకు చేయకూడదు? అంత ఖాళీగా ఉన్న యదవ ఎవడు ఉన్నాడులే ఒకడు. హలో హలో హలో, ఎక్కడ ఉన్నారా? రాత్రి 12 కాల్ చేసి ఒక క్వశ్చన్ ఏంట్రా, అర్జెంట్ సీకరింది రారా. అయ్యా అనకాపల్లేమొద్దు, నాకు అదంతా అనవసరం.
పావుగంటలో నువ్వు ఇక్కడ ఉండాలి. రే టైం ఏంటి, నువ్వు మాట్లాడుతుంది రా, అది పిలిస్తే వస్తావు, నేను పిలిస్తే రావా? కాదు రే, అయిపోయినరా నీకు? బాగోతాలని నిద్ర బాబు. ఇప్పుడు నోరు మూసుకొని రాబే. సరే సరే పెట్టు. నేను ఆర్డర్ ఇచ్చి వస్తాను, మీరు మాట్లాడుతున్నాండి. త్రీ క్యాపుచినో. భయ్యా మూడు వద్దు, రెండు చాలు, ఒకటి క్యాన్సిల్ చేసేయండి. హే డూడ్, ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు భలే క్వశ్చన్లు వేస్తా ఉంటావు, ఐడియా ఉందిరా నీకు? అర్ధరాత్రి 12 కాల్ చేసి ఎక్కడున్నావు? జాగింగ్ స్పాట్లో 6 గంటలకు ఏం చేస్తున్నావు? నిజంగా రే, నీకు ఆ డౌట్ లేకుండా వస్తే నాకు ఎప్పటికీ అర్థం కాదు. నేను అడిగింది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనిరా. మాకు మాత్రం బాడీలు ఉండవు, మేము మాత్రం వాళ్ళు తగ్గించాలని చూడమా. ఇంకేంట్రా సంగతులు చెప్పాలిరా. సాయంత్రం శ్రీకాంత్ గారు పార్టీ వేసినాడు, వస్తున్నావు కదా? ఇప్పుడు పార్టీ ఎందుకురా? గుర్తుందా అప్పట్లో మనోడు ఒక అమ్మాయి ట్రై చేసేవాడు? గుర్తుంది, కానీ అమ్మాయి తర్వాత అన్ని ముఖమే దుబ్బేమంది కదా. ఆ తర్వాత అమ్మాయి ఇంకో బాయ్ ఫ్రెండ్ దొరికాడు, ఆడేమో తిని ఇంకో అమ్మాయి కోసం వదిలేసాడు. ఇదంతా నీకు తెలియదు కదా? ఈ విషయం మనోడికి నిన్నే తెలిసింది. ఏదో రాక్షానందం కొద్ది ఏదో పార్టీ ఇస్తాను అంటున్నాడు, వస్తున్నావు కదా? లేదురా, నాకు రావడానికి అవ్వదు. రే అమ్మాయిలు మందు ఉండే పార్టీరా, సరిగ్గా చెప్పాను లేదు, టీ పార్టీ కాదు. కాదురా, వాడు ఎక్కడో టౌన్లో ఇస్తున్నాడు, నేనా గాజాక్ నుంచి రావాలి. మన సంగతి తెలిసిందే, మనం పార్టీకి వెళ్ళామంటే ఆలోచన చేయాల్సిందే. నేను దింపుతాలేరా? అవును మరి, నువ్వు పెద్ద పతివ్రతవి. మానేశాను రా బాబు, గర్ల్ ఫ్రెండ్ ఒక కాల్ ఇస్తుంది. అమ్మా బాబు చెప్తే వినరు, కానీ గర్ల్ ఫ్రెండ్ చెప్తే మాత్రం వెంటనే వినేస్తారు కదరా. డైలాగులు ఎక్కువైపోయాదవా నీకు? వెళ్దామా పద. అవునరా, అట్నుండి వస్తే ఇటు వెళ్తున్నావు ఏంట్రా కదా? చెప్పడం మర్చిపోయాను కదా, హేమంత్ గడ కొత్త గర్ల్ఫ్రెండ్ దొరికింది రో.